పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే క్రమంలో పిల్లలు ఇద్దరు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. బాబు అఖిలానందంతో పాటు పాప ఆద్య కూడా తన తల్లితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం సుపదం మార్గం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుని దర్శనం పూర్తయిన తర్వాత వేద పండితుల చేత వేదం చదివించుకుని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత బయటకు వచ్చారు. అయితే బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అభిమానులు వీళ్ళతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎంతో ఉత్సుకతను చూపించారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అఖిలానందన్ తను వేసుకున్న కట్టుబొట్టు అంటే చాలా సాంప్రదాయకంగా మన భారతదేశంలో నేసిన కాటన్ వస్తువుల్ని మాత్రమే, అంటే కాటన్ బట్టల్ని మాత్రమే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లాల్చీ పైజమా లాంటివి ప్యూర్ కాటన్ వి వాడతారు. ముఖ్యంగా ఆయన మన భారతదేశంలో తయారయ్యే ఖాదీ బట్టలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే అఖిలానందన్ కూడా చక్కగా పంచ కట్టుతో, నుదుటన నామాలతో, అలాగే లాల్చీ పైజమా మంచి ఖాదీ కాటన్తో తన తండ్రిని తలపించేలాగా బట్టలు వేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జూనియర్ పవన్, జూనియర్ పవన్ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళందరికీ కూడా చాలా ఓపికగా అఖిలా నిలబడి సెల్ఫీలు ఇవ్వటమే కాకుండా వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. నిజానికి మాస్క్ కట్టుకుని, నుదుటిన నామాలు పెట్టుకుని, మొత్తం తన డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా తన నాన్నగారి పవన్ కళ్యాణ్ లాగా చే రెడీ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఎందుకంటే నేటి కాలం, అంటే నేటి తరం పిల్లలందరూ కూడా టీ షర్ట్ జీన్స్ తో ఎక్కువగా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ వాళ్ళ బట్టలు వేషధారణ కానీ ఉంటుంది. కానీ అఖిలానందన్ మాత్రం పూర్తిగా చాలా సాంప్రదాయకమైన బట్టలతో మంచిగా నుదుటిన నామం పెట్టుకుని కనిపించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోయారు.